గిరే రా రా. ఓర్ని అబ్బా చెంచు, నువ్వు తక్కువోడు కాదురా. వేసేది రైతు బిడ్డ గెటప్, పాడేది దేశభక్తి గీతం, పండించేది గంజాయి పంట. పైగా ఈ వ్యాపారంలో అందరి చేత దీవెనలు పొగడ్తలు. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా గిరి? రేంజర్ గా వచ్చి దొంగసాటిగా దుప్పెలు, లేళ్లు, పక్షులు, పిట్టల్ని అమ్మేస్తుంటావు. ఇవన్నీ ఏమైనా అంటే సింహం తినేస్తుంది అని కథలు చెప్తున్నావు. పైగా నా వ్యాపారంలో కమిషన్ కూడా తింటున్నావు. అసలు విషయానికి వద్దాం. మనం ఇద్దరం ఇట్లా జాయింట్ గా బ్రతుకుతుంటే గవర్నమెంట్ ఆ బ్రిడ్జ్ మొదలు పెట్టింది. ఆ బ్రిడ్జ్ పూర్తయి జనం తిరగడం మొదలెట్టారంటే మన వ్యాపారాలు సాగం. ఆ కొత్త ఇంజనీర్ అమ్మ బ్రిడ్జ్ పూర్తి చేసేటట్టుంది. ముందు మనం ఆపనాపాలి. మన సేతులకు మట్టేందుకు గిరి? దయ్యం లాంటి ఆ సింహం ఎప్పుడో వచ్చి వేసేస్తుంది. సింహాన్ని వేసేయడానికి ఆ రాజుగడ వచ్చి కూర్చున్నాడు. ఆ ఇంజనీర్ అమ్మకి కూలోళ్ళకి వాడు పెద్ద కాపలాయాడు. తొందరగా మనం ఏదో ఒకటి చేయకపోతే బ్రిడ్జ్ పూర్తవుతుంది. అది జరగదు. రేపు ఈ పాటికి ఆ ఇంజనీర్ అమ్మ సత్య శవం అవుతుంది. ఏంటండి నేను చెప్పింది అక్కడ? మేడం గారు కొంచెం కళ్ళు తెరుస్తారా? థ్యాంక్ యూ మేడం. మేడం మేడం థ్యాంక్ యూ రాజు. షేర్ కా బచ్చా. రాజనా నీకేం కాలేదుగా? ఏం కాలేదు రాజనా. అక్కడ ప్రమాదం తప్పింది కాబట్టి ఇక్కడ నువ్వు బతికిపోయావు. ఇంకొకసారి ఇలాంటి తప్పుడు వ్యవహారాలు చేసావు. మేస్త్రీ అమ్మా, అక్కడ భీం త్వరగా బిగించి పని పూర్తి చేయించు. పూర్తి చేస్తానమ్మా. జాగ్రత్తగా చేయమని చెప్పు. చెప్తానమ్మా. ఓకే. అక్కడ ఏం చేస్తున్నావు?
కుందేలు అటెళ్ళడం మంచిది కాదు. సరే సరే పైకొచ్చాయి. అరే అరే శివంగి శివంగి చేసేది పట్టకూటి కోసం అడుగుకొచ్చినంత మాత్రాన మా బతుకులు ఈ బిడ్జికి బలెట్టాలా? నాగులు నువ్వు ఊరుకో అప్పన్న, ఆ మాయదారి సింహం వచ్చి మా బిడ్డల్ని పాపల్ని చంపుతా అంటే మీరు మీ సర్కారు వాళ్ళు చచ్చిపోయిన మా వాళ్ళని తిరిగి తీసుకొస్తారా? కూలి డబ్బుల కోసం కట్టపడతాం కానీ కన్నోళ్ళని కట్టుకున్న వాళ్ళని కాదనుకోలేం. మీ కోదానం మీ పరికోదానం పదండ్రా. ఎక్కడ్రా ఎక్కడే ఆగిపోయారే, వెళ్ళిపోండి రా, పోండి. వెళ్ళి అక్కడ సింహానికి భయపడి పెరుగు పందల్లా పారిపోయి వచ్చావు అని చెప్పుకోండి రా. అడవి తల్లి బిడ్డలు అని చెప్పుకోవడానికి సిగ్గుపడండి రా. రాయ్, ఇక్కడ సింహం చేతో చావాల్సి వస్తుందని భయపడి మీరు పట్నం వెళితే ఆ పట్నంలో చేతిలో పని, తినటానికి తిండి, ఉండటానికి గూడు లేక పస్తులుండి అర్ధాలతో చావాల్సి వస్తుంది రా. ఆ పడే కష్టమేదో, మనందరూ ఇక్కడే పడితే తొందరలో బ్రిడ్జ్ పూర్తవుతుంది, రైలు మార్గం ఏర్పడి ఇక్కడ ఖనిజ సంపద తవ్వకాలు ప్రారంభమవుతాయి రా. దాంతో మనందరికీ చేతిన పని దొరుకుతుంది, మన జీవితాలు బాగుపడతాయి. ఆలోచించుకోండి. మీరందరూ కొద్దిపాటి ధైర్యం చూపిస్తే మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తాను. ఆ సింహాన్ని చంపగా నేను చావను. అలా కాదు, మా బతుకులు మావి, మా స్వార్థం మాది అనుకుంటే వెళ్ళిపోండి రా. కానీ వెళ్లే ముందు ఒక్క మాట మాత్రం గుర్తుంచుకోండి, పిరికివాడు రోజూ చస్తాడు కానీ ధైర్యవంతుడు ఒక్కసారే చస్తాడు.